మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లాంగ్ హాలిడేస్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ వారం చివరి నుంచి వచ్చే వారం ప్రారంభం వరకు సుదీర్ఘ సెలవులు ఉన్నాయి. ఉద్యోగులతో పాటు పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇక సందడే. ఈ సుదీర్ఘ వారాంతంలో ప్రజలు తమ అసంపూర్తి పనులను పూర్తి చేయడానికి సిద్ధం చేసుకోవచ్చు. వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 4 రోజులు, మరికొన్ని రాష్ట్రాల్లో 5 రోజులు వస్తున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో అయితే 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అయితే ఈ నెల 17వ తేదీన సెలవు రోజుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు మిలాద్ ఉన్ నబీ, గణేష్ నిమజ్జనం వల్ల తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 14న 2వ శనివారం కావడం వల్ల స్కూళ్లకు సెలవు ఉంది. 15న ఆదివారం కావడం వల్ల వరుసగా 2 రోజులు సెలవులు. అలాగే 16న మిలాద్ ఉన్ నబీ కాబట్టి ఆ రోజు సెలవు ఉంటుందని, 17న వినాయక నిమజ్జనోత్సవం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉండడం వల్ల వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయని విద్యార్థులు భావించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది. ఈ నెల 14, 15వ తేదీల్లో సెలవులు అలాగే ఉన్నాయి. 16న మిలాద్ ఉన్ నబీ పండుగ తేదీ మారింది. నెలవంక దర్శనాన్ని బట్టి ఈ పండుగను 16న కాకుండా 17న జరుపుకోనున్నారు. దాంతో ప్రభుత్వం కూడా 16న సెలవును రద్దు చేసి 17న ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నెలవంక 16న కనిపించినట్లయితే అదే రోజు సెలవు ఉండనుంది. దీంతో వరుస సెలవులు ఉండనున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు నిజంగా పండుగ చేసుకునే రోజులుగా ఇవి చెప్పుకోవాలి.